ప్రస్తుత కాలంలో సమాజంలో దేవుడు అన్న పదంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మీకు తెలియంది కాదు దేవుడు అన్న పదానికి ఒక చక్కటి నిర్వచనం ఈ ప్రపంచం ఒకే అభిప్రాయం ఇవ్వలేకపోతుంది అన్నది నిజం ఎవరిని దేవుడు అనాలి దేవుడు అనడానికి కొలమానం ఏమిటి ఆ పదానికి ఖచ్చితమైన నిర్వచనం ఏది ఈరోజు మనుషులు అనుకుంటున్నట్టు దేశానికి ఒక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు ఊరికి ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు మనిషికి ఒక దేవుడు వ్యక్తికి ఒక దేవుడు ఉంటాడా లేక ముల్లోకాలను సృష్టించిన దేవుడు అక్కడేనా ఈ నిజాన్ని మనం ఈరోజు ఛేదించాలి ప్రిలరా బైబిల్ అని జ్ఞాన గ్రంథం ఉంది సమాజంలో ఒక చక్కటి పద్ధతిలో ఇప్పటి వరకు ఇందులో ఉన్న జ్ఞానం పరిచయం చేయబడలేదేమో అనిపిస్తుంది ఎన్నో క్రైస్తవ సభలు జరగడం మనం చూసాం ఉద్యోగ సభలు ఆశీర్వాద పండుగలు స్వస్థత సభలు ఎన్ని సభలను జరిగించినా క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా ఒక భాషను ఉపయోగిస్తూ ఉంటాం మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంటాం మరికొందరైతే కొన్ని సందర్భాలలో మా దేవుణ్ణి నమ్మండి మీ దేవుడు నిజం కాదు అనే ధోరణిలో కూడా మాట్లాడే బోధకులు ఉన్నారు బైబిల్ చేతబెట్టిన మనం కూడా మా దేవుడు అని మాట్లాడడం వలన మనమే ప్రత్యక్షంగా స్వయంగా మన నోటితో మాకొక దేవుడు ఉన్నాడు మీకు ఒక దేవుడు ఉన్నాడు అని మనమే ఒప్పుకుంటున్నాం ప్రేమైన దేవుని వర్లరా నిజంగా ఈ ప్రపంచ మనుషుల మధ్య ఇప్పటికే కోట్ల కోట్ల దేవుళ్ళు వెలిశారు రోమిలకు కొన్ని పురాణాలు వారికి కొన్ని దేవతలు గ్రీకులకు కొందరు దేవతలు వారికి కొన్ని పురాణాలు రష్యన్లకు కొందరు దేవతలు వారికి కొన్ని పురాణాలు ఐగిప్తియులకు కొందరు దేవతలు వారికి కొన్ని పురాణాలు ఇలా ప్రపంచంలో ఉన్న రెండు వందల డెబ్బై దేశాలను మనం గమనిస్తే ఒక్కొక్క దేశానికి దేవతలున్నారు పురాణాలు ఉన్నాయి ఈరోజు బైబిల్ అనే జ్ఞాన జ్ఞానగ్రంథం కూడా అందరి దేవుళ్ళ మధ్య అందరి గ్రంథాల మధ్య అన్ని గ్రంథాల మధ్య ఒక మత గ్రంథంగా నిలిచిందే తప్ప జ్ఞాన గ్రంథంగా ప్రపంచ వేదిక ఎక్కలేదు బైబిల్లో ఉన్నది కూడా మతమేనా బైబిల్లో చెప్పబడింది కూడా మత మత సంబంధమైన మాటలేనా ఆలోచించండి అందుకే బైబిల్ వచ్చి రెండు వేల సంవత్సరాలు ఈ ప్రపంచంలో గడుస్తున్నా ఇప్పటికీ బైబిల్ పట్టి మనం ప్రపంచంలో ఈ విశ్వానికి ఉన్నది ఒక్కడే దేవుడు అనే ఒక అభిప్రాయాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నామంటే ఎందుకో బైబిల్ను దేవుడు రాయించినంత ఉన్నతంగా అందించలేకపోయామేమో అనిపిస్తుంది ఆలోచన చేద్దాం మనదేమైనా ఉంటే తప్పు సరిదిద్దుకొని దేవుని మహాజ్ఞానం గ్రంథమైన ఈ బైబిల్ని మరింత ఉన్నతంగా ఈ సమాజానికి చూపించే ప్రయత్నం చేద్దాం ప్రమర ఈ ప్రపంచ మనుషుల మధ్య ఒక తినే పదార్థం గురించి ఏకాభిప్రాయం ఉంటుంది ఉదాహరణకు పంచదార షుగర్ దాని రుచి ఎలాగుంటుంది అని ఈ చిన్నపట్నంలో ఉన్నవారిని అడిగితే తీయగా ఉంటుంది అంటారు అమెరికాలో అడిగితే దేశం మారింది కనుక చేదుగా ఉంటుంది అంటారా లేదు వాళ్ళు తీయగా ఉందని చెబుతారు రష్యన్లను అడగండి అదే అభిప్రాయాన్ని చెబుతారు తప్ప వేరుగా చెప్పరు శ్రీలంక వారిని అడగండి రెండు వందల డెబ్బై దేశాలలో ఎవరిని అడిగినా షుగర్ రుచి ఒకే రకంగా చెప్పగలరు పోని చింతపండు రుచి పోని కారం రుచి తినే పదార్థాలపై ఒకే అభిప్రాయం చెప్పగలిగిన ఈ మనుషులు వాడుకుంటున్న వస్తువులపై ఏక అభిప్రాయాన్ని చెప్పగలిగిన ఈ ప్రపంచం దేవుణ్ణి గురించి అడిగితే మాత్రం ఎవ్వరు ఒకే అభిప్రాయాన్ని చెప్పటం లేదు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి దేవుడు అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని దేవుడిగా చేసుకున్నారు నెల్లూరు మీ అందరికీ తెలుసు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నటువంటి పట్టణం నెల్లూరు గత మూడు నాలుగేళ్ల క్రితం టీవీ నైన్లో ఒక న్యూస్ వచ్చిందంటే ఒక పిచ్చివాడు మతి స్థిమతో లేనివాడు రోడ్లపైన తిరుగుతుండేవాడు ధరించుకునే బట్టలు కూడా తన దేహంపై ఉండేవి కావు తన దేహంపై బట్టలు లేవు అన్న సంగతి కూడా వాడికి తెలియదు మురుగు కాలువల వెంట నీళ్లు త్రాగుతూ విసిరివేసిన ఇంగి ఎంగిలి మెతుకులు తింటూ రోడ్లపైన తిరిగే ఆ వ్యక్తిని ఉన్నట్టుండి కొందరు స్త్రీలు అతనికి పరిచర్యలు సేవలు చేయడం ప్రారంభించారు కొందరు స్త్రీలు అతనికి స్నానం చేయిస్తున్నారు అతనికి టిఫిన్ తినిపిస్తున్నారు అతనికి బట్టలు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు అతను మాత్రం వారిని నోటికొచ్చినట్లుగా పూతులు తిడుతున్నాడు టీవీ నైన్ బ్రహ్మం అక్కడికి వెళ్ళింది ఏమండి అస్త్రీలను అడుగుతున్నారు టీవీ నైన్ వాళ్ళు అతను పిచ్చివాడని ఇప్పటి వరకు అందరికీ తెలుసు ఈ పైన తిరిగిన వాడు మిమ్మల్ని అంతగా భూతులు తిడుతుంటే మీరేంటి అతనికి సేవలు చేస్తున్నారు స్నానాలు చేయిస్తున్నారు అన్నం తినిపిస్తున్నారు బట్టలు కట్టడానికి ట్రై చేస్తున్నారు ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు ఆయన మమ్మల్ని ఏమైనా అననివ్వండి మాకు మాత్రం ఆయన దేవుడండి అంటున్నారు ఎవరటైనా మాకు మాత్రమైన దేవుడు దేవుడా మతి స్థిమితన లేక రోడ్ల ప్రక్కన తిరుగుతూ ఎంగిలి మెతుకులు తింటూ మురికి నీరు త్రాగుతున్న ఇతని దేవుడా అవునండి అతను చెప్పిన నాకు జరుగుతుంది గనక ఇతనే మా దేవుడు అంటున్నారండి వాళ్ళు అప్పుడు టీవీ నైన్ వాడు ఏమన్నాడు తెలుసా అతనికి కాదు వేళ్ళకి అన్నాడు అంతే కదండి అంటే దేవుడు అన్న పదం ఎవరికి చెందుతుంది ఎవరికి ఆపాదించాలి దేవుడు అన్న పదం ఎవరికి సరిపోతుంది ఈ ప్రపంచంలో ఒక చక్కటి అభిప్రాయం చెప్పగలిగిన మనిషేడి మతిస్థిమితో లేనివాడు దేవుడు అవుతాడా అదే నా ఈ సమాజానికి తెలిసింది దేవుడంటే మతిస్థిమితో లేనివాడా ఆలోచించండి ప్రిలారా ఇకపోతే ప్రపంచంలో ఎలాంటి వెర్రి తలలు వేసిందంటే ప్రపంచం ఒక క్రికెటర్ని దేవుడు చేసిన ఘనచరిత్ర మనది ఎవరా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎవరట క్రికెట్ దేవుడా అదేంటి దేవుడన్న పదం దేనికి దేవుడన్న పదం ఎవరికి పెడితే వాళ్ళు తగిలించేట నువ్వు ఆ పదానికంటే ఒక విలువ లేదా క్రికెట్ దేవుడా ఇక భవిష్యత్తులో వాలీబాల్ దేవుడు ఫుట్బాల్ దేవుడు ఎన్ని ఆటలున్నాయో అంతమంది దేవుళ్ళు పిలుస్తారన్నమాట ప్రిల్లరా ఎంతకి ఎవరిని దేవుడు అనాలి ఎవరిని దేవుడు అనాలి అది తెలియలేదండి దేవుడు అన్న పదానికి అర్థం తెలియదు సమాజానికి ముఖ్యమంత్రి ఎవరు మీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత అంతేనా నేనే మీ ముఖ్యమంత్రిని అని నేనంటే ఊరుకుంటారా మీరు పోనీ మీలో ఎవరైనా నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా ఎవరిని ముఖ్యమంత్రి అనాలో ముఖ్యమంత్రి కావడానికి అర్హతలేంటో మీకు తెలుసు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ముఖ్యమంత్రిని అంటే ఒప్పుకోరు మీరు ఈ దేశానికి ప్రధాని అని ఎవరిని ప్రధానికి ఉండవలసిన అర్హతలు ఏంటో మీకు తెలుసు ఒక ఎమ్మెల్యే కొండవలసిన అర్హతల గురించి తెలుసు ఒక ఎంపీ కొండవలసిన అర్హతల గురించి తెలుసు చివరికి బడిలో పాఠాలు చెప్పే టీచర్ ఉండవలసిన అర్హతలు కూడా తెలుసు ఎవరిని బడితే వారిని మీరు ఎంపీ అంటే నమ్మరు ఎవరిని పడితే వారిని మీరు ప్రైమ్ మినిస్టర్ అంటే నమ్మరు ఎవరిని పడితే వాళ్ళని రాష్ట్రపతి అంటే నమ్మరు ఎవరిని పడితే వాళ్ళని ముఖ్యమంత్రి అంటే నమ్మరు కానీ దేవుడు అనగానే ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనేస్తారా ఆయనకంటూ ఒక అధికారం ఒక హోదా ఆయనకంటూ ఒక చక్కటి ఏమిటి ఒక నిర్వచనటు దేవుడు అన్న పదానికి లేదా తెలియదండి సమాజానికి ఈ సమాజానికి తెలియదు కనుకనే మనిషికి ఒక దేవుడు వ్యక్తికి ఒక దేవుడు ఊరికొక దేవుడు కుటుంబానికి ఒక దేవుడు రాష్ట్రానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఈ ప్రపంచంలో వెలిశారు దేవుడు అంటే ఎవరిని దేవుడు అనాలి అసలు దేవుళ్ళు ఎందరు ఉంటారు ఎవరు దేవుడు అవుతాడు దేవుడంటే సినిమాలు తీసేవాళ్ళు దేవుడు కాదండి ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఈ పిచ్చి పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి ఈ కేరళలో కానివ్వండి ఏమిటి పిచ్చి పెరిగిపోయి సినిమా నటీ నటులకు గుడులు కడుతున్న రోజులండి ఇవి సినిమా నటి నటులకు దేవుడని ఎవరి నానాలో కూడా తెలీదా సమాజంలో ఎంత కన్ కొంచమైన కొంచెమైన మంచి అనేది పెంచి పోషించలేని ఈ సినిమాలు చూస్తుంటే వల్గారిటీ ఎక్కడ చూసిన వూత్ సెక్స్ ఎక్కడ చూసిన వైలెన్స్ నరుక్కోవడం చంపుకోవడం ఒక మనిషిని మార్చడం అంటే ప్రాణం పెట్టడం అన్న యేసు మాటలకు తీవ్రమైన వ్యతిరేక దిశలో నరుక్కుంటూ వెళ్ళిపోతాడు వాడు హీరో ఈ సినిమాలు వచ్చాకే కదండి రోడ్లపైన స్త్రీ నడవలేకపోతుంది తెలుసా మీకు సగటు ఆడపిల్ల రోడ్లపైన నడవలేకపోతుంది ఎందుకు తెలుసా ఈ సినిమాలను చూసి యువత చెడిపోయి అంటే ఏమి నేర్పారు మనకి సినిమా హీరోలు నరికే ఎదుటవాడిని ఆంధ్రప్రదేశ్లో శివాని ఒక సినిమా వచ్చిందండి నేను చిన్నప్పుడు నేను చిన్నవాడిని అప్పుడు సైకిల్ చేయని ఇలా పట్టుకొని తెంచేస్తాడట హీరో మీరు ట్రై చేయండి సైకిల్ చైన్ తెగుతుందేమో అదో అబద్ధం దాన్ని చూసి యువతంతా చైన్లు పట్టుకొని తిరిగారు తెలుసా అంటే సినిమా హీరో చైన్ పట్టుకుంటే వీడు చైన్ పట్టుకుంటాడు వాడు కత్తి పట్టుకుంటే వీడు కత్తి పట్టుకుంటాడు వాడు ప్యాంట్ వేసుకుంటే వీడు వేసుకుంటాడు వాడు ప్యాంట్ చించుకుంటే వీడు చించుకుంటాడు సమాజాన్ని తప్పుతో పట్టించి నాశనానికి తీసుకువెళ్ళిపోతున్నాయి సినిమాలు అలాంటి సినిమాలలో నటించే వాళ్ళు మీకు దేవుళ్ళు అయ్యారా సమాజాన్ని చరిచేవాళ్ళు దేవుళ్ళు అయ్యారా చెప్పండి గుడి కడతారా దేవతలుగా దేవుళ్ళుగా గుడి కడతారా ఎవరిని దేవుడు అన్నాలో తెలియదా సమాజానికి మనుషులకు తెలియదా మంచి చేస్తే ఒక నాయకుడు మంచి చేస్తే దేవుడు అయిపోతాడా మంచి చేస్తే మంచివాడు అవుతాడు అంతో ఎంతో మంచి చేసిన వాడికి అని గుడి కట్టొద్దు ఆంధ్రప్రదేశ్లో కట్టేశారు అంతే ఇంత మంచి చేస్తే మంచివాడు అవుతాడో మంచి నాయకుడు అనండి కానీ దేవుడి స్థానంలోనికి తీసుకెళ్ళకండి దేవుడి స్థానంలోనికి తీసుకెళ్ళద్దు ఒక క్రికెటర్ దేవుడు ఒక సినిమా నటి దేవతే ఒక నాయకుడు దేవుడు ఒక నాయకుడు అని దేవతే ఏంటండి ఇది ఏంటిది ఇకపోతే సమాజంలో వేసినటువంటి విర్రతల ఏంటో తెలుసా ఏమనండి ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు నన్ను కంద మా అమ్మ నాన్న గనక నా తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దైవాలు అబ్బాయి ఏమి నేర్చుకున్నాడంటే ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదట తెలియకపోతే తెలుసుకో దేవుడు గురించి తెలుసుకో తెలుసుకోడు ఆ దేవుడున్నాడో లేదో నాకు అనవసరం నా తల్లిదండ్రులే నాకు కనిపించే ప్రత్యక్ష దైవాలు అని ఒకడంటే మరొకడంటాడు అదంతా నాకు తెలియదండి నా భార్య నాకు దేవత ఎల్లాలే దేవత ఇల్లాలే దేవత అని ఈయన అన్నాడు కనుక ఆవిడేం తక్కువ తింటదా పతి ప్రత్యక్ష దైవం ఇల్లాలు దేవత అని ఆయన పతి ఏ ప్రత్యక్ష దైవం అని ఈయన ఆచార్య దేవభవ గురువు దేవుడట పసిపిల్లలని కూడా చూడకుండా న్యూస్ చూస్తున్నారు కదా మీరు పసిపిల్లలకు ఏమంటే పసిపిల్లలకు చిన్న పిల్లలకు ఒక టీచర్ స్థాయిలో ఉండి బూతు బొమ్మలు చూపిస్తున్నాడు అటండి ఒకడు టీచరు ఆ గురువు దేవుడని చెప్పడానికి నోరెలా వస్తుందండి ఆచార్య భవ కన్న తల్లిని దే తల్లికి మించిన దైవం లేదన కన్న తల్లిని దేవతను చేశాడు తండ్రిని దేవుణ్ణి చేశాడు భర్తని దేవుణ్ణి చేసేసింది భార్యని దేవతను చేసేసావు చివరికి పాఠాలు చెప్పుకొని పిల్లల పిల్లలు కన్న పిల్ల కన్న తల్లిదండ్రుల్లో కూడా ఏమంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తమ కన్నపిల్లలతో సమానం అనే భావనతో చూడవలసిన వాళ్ళు పసిపిల్లలపై తప్పుడు చూపు నిలుపుతున్న స్కూలు మాస్టర్లు కూడా దేవుళ్ళే పంతుళ్ళు కూడా దేవుళ్ళే ఎందుకు ఈ సమాజం ప్రతి ఒక్కరికి దేవుడు 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 దేవుడని తగిలించింది అంటే అసలు దేవుడని ఎవరు ననాలో తెలియదు గనక అసలు దేవుడని ఎవరు ననాలి ఎవరు దేవుడవుతారు మంచి చేసిన వాడు మంచివాడు అవుతాడు కన్నవాడు తండ్రి తల్లి అవుతారు కట్టుకున్నది భార్య అవుతుంది కట్టుకున్నవాడు భర్త అవుతాడు దేవుడు ఎవరు అవుతారు తెలుసా దేవుడని ఎవరిని అనాలో తెలుసా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను దేవుడు అంటే సృష్టికర్త ఆయనకున్న సూపర్ క్యారెక్టర్ అదేనండి ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా దేవుడు అనాలి అంటే ఉండవలసిన ఒకే ఒక క్యారెక్టర్ ఏంటో తెలుసా అతడు భూమి ఆకాశాలను సృజించిన వాడై ఉండాలి అతడు భూమి ఆకాశములను భూమి ఆకాశం అని ఎందుకు అన్నాడో తెలుసా ఈ భూమి విశ్వానికి సెంటర్లో ఉంటే ఆ ఆకాశపు అంచు ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్నదే సృష్టి జగత్తు సమూహం ఇందులోనే ఉంది ఆకాశ నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు భూమి భూమిపై ఉన్నటువంటి సెలయేర్లు కొండలు నదులు సముద్రాలు వృక్షాలు జంతు జాలాలు పక్షులు పశువులు ఇదంతా సృష్టి అయితే ఈ సృష్టిని చేసిన వాడు దేవుడు సృష్టిని కలిగించిన సృష్టి కర్త దేవుడు దేవుడు అని నువ్వు అనాలి అంటే భూమి ఆకాశాలను సృజించిన వాడై ఉండాలి ఇంకెవ్వరికి నువ్వు దేవుడు అని పేరు పెట్టద్దు భూమి ఆకాశాలను సృజించిన వాడు దేవుడు క్రికెట్ దేవు. దేవుడు సృష్టించాడా సినిమా హీరో సృష్టించాడా రాజకీయ నాయకులు ఈ భూమి ఆకాశాలను సృష్టించారా మాట్లాడరేమండి భూమి ఆకాశాలను కలిగించిన వాడు దేవుడు అవుతాడండి అంతేకాదండి తల్లి గర్భంలో ఈ ఆకారాన్ని ఇచ్చిన వాడు దేవుడు అవుతాడు కూర్చున్న మీకు ఒక ఆకారం ఉంది నిలబడిన నాకు ఒక ఆకారం ఉంది ఇది ఎలాగొచ్చిందో తెలుసండి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఈ ఆకారాన్ని దేవుడు నిర్మించాడు మనకు తెలియని అది తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారని తల్లి దేవత తండ్రి దేవత అనుకుంటున్నావు కదా తల్లిదండ్రులు ఎలా జన్మనిచ్చారు ఈ చేతులను ఎలా చేశారు అడుగు చూద్దాం వాళ్ళు జన్మనిచ్చారు అంటున్నావు కదా ఈ ఆకారాన్ని ఎలా చేసావు డాడీ అని అడుగు డాడీ చేయలేదు ఈ ఆకారాన్ని ఎలా చేసావు మమ్మీ అని మమ్మీని అడుగు ఏమన్నా తెలియదు అంటుంది ఏ ఏ అడవులు ఖాళీగా ఉన్నప్పుడు చీరలపై ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటారు చీరలను తీసుకొని ఎంబ్రాయిడరీ వరకు పువ్వులు చక్కగా కుడుతూ ఉంటారు అలాగూ గర్భంతో ఉన్న స్త్రీ ఖాళీగా ఉన్న టైంలో తన కడుపులో ఉన్న బిడ్డకి కాళ్ళు చేతులు తల కళ్ళు ముక్కు అన్నీ ఏర్పాటు చేస్తుందా పెడు పెడతదా హ్యాపీగా తింటది హ్యాపీగా పడుకుంటుంది ఏమండి మీ తమిళనాడులో నేను ఎక్కడ చూసినా వాల్ ఈ గోడల మీద వాల్స్ మీద పెయింట్స్ ఉంటాయి ఎంజీఆర్ ఫోటో జయలలిత ఫోటో లేదా కరుణానిధి ఫోటో లేదా స్టాలిన్ ఫోటో ఆ బొమ్మలు ఎంత చక్కగా నిజంగా ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారండి తమిళనాడులో ఎంత చక్కగా చిన్న కవళిక కూడా పోకుండా చిన్న ముక్కు తేడా లేకుండా వేస్తున్నారు నాకు చాలా ఇష్టం అండి పెయింటింగ్ అంటే బ్రష్ పెయింటు ఉంటే ఆ బొమ్మ చేస్తుందా నైపుణ్యం కలిగిన చిత్రకారుడు ఉండాలా ఎవరుండాలి నైపుణ్యం కలిగిన చిత్రకారుడు ఉండాలి అతని చేతి లయబద్ధమైన వేళ్ల కదలికల వలన కొంచెపట్టి రంగులో ముంచి చక్కగా దలి అంతేనా ఒక చిత్రకారుడు లేకపోతే గోడ మీద వేసిన బొమ్మే లేదు అనుకుంటే ఆ చిత్రకారుడు వేసిన బొమ్మ కంటే అందమైన బొమ్మ దేవుడు మనకిచ్చిన ఈ బొమ్మ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న ఈ బొమ్మ బిడ్డ పుట్టగానే హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని కామెంట్లు అంటే ఆ ముక్కు చూసారా అచ్చం నాదేనండి అంటద నాయనమ్మ లేదు లేదు ఆ చెవులు చూడు నాగంటాడు తాత మురిసి మురిసిపోతూ ఉంటారండి తల్లి మురిసిపోతుంటుంది తల్లి తండ్రి మురిసిపోతాడు నాన్నమ్మ మురిసిపోతే తాత మురిసిపోతాడు మేనమ్మ వచ్చి మురిసిపోతాడు బాబాయిలు వచ్చి మురిసిపోతారు మీరెందుకు మురిసిపోతున్నారు తెలుసా మీరు మురిసిపోయే అంత అందంగా ఉంది ఆకారం గోడ మీద పెయింట్ చూడండి ఇక్కడ తెల్లగా ఉంటుంది ఇక్కడ ఎర్రగా ఉంటుంది అది ఏదో రకంగా ఉంటుంది ఒరిజినల్ మనిషి కలర్ ఉంటుంది అక్కడ ఉండదు కానీ తల్లిగారి భూమి నుంచి వచ్చిన ఆకారం చూస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుందండి ఎలా తెల్లగా ఉంటుందో రంగు చక్కగా ఉంటుంది ఎంత అందం అండి పసిపాపది కొంచెం కుంచపట్టేటువంటి చిత్రకాడు లేనప్పుడు ఆ గోడ మీద బొమ్మే రాదు అనుకుంటే అమ్మ చెయ్యక్క నాన్న చెయ్యక్క పోనీ డాక్టర్ ఏమైనా చేశాడా కాల్షియం ట్యాబ్లెట్లు టైంకి వేసుకోమని ట్యాబ్లెట్లు రాశాడు అంతే కాల్షియం వేసుకో ఐరన్ వేసుకో అంతే డాక్టర్ కూడా చేయలేదు అమ్మ చేయక నాన్న చేయక డాక్టర్ చేయక అసలు ఎలాగండి ఈ ఆకారం వచ్చింది గమనించండి ఆలోచించండి అసలు ఆలోచించండి ఒక కుంచె లేనప్పుడు ఒక చిత్రకారుడు లేనప్పుడు కుంచె పట్టే చిత్రకారుడు లేనప్పుడు గోడ మీద బొమ్మే రాదు అనుకుంటే తల్లి గర్భంలో ఈ బొమ్మ వచ్చిందే ఎలాగొచ్చిందండి దానికై అదే ఎలా వస్తుందండి పోనీ మీకేమైనా తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేనేనండి కాళ్ళు పెట్టుకున్నాను చేతులు పెట్టుకున్నాను రోబోలాగా హా అని మీరే చెప్పగలరా ఎవరో ఒక మేధావి అమ్మకు తెలియక నాన్నకు తెలియక డాక్టర్కు తెలియక మనకు తెలియక ఎవరో ఒక మేధావి ఒక మహాకుమ్మరి ఒక గొప్ప చిత్రకారుడు తల్లి గర్భంలో ఈ అందమైన ఆకారానికి రూపం ఇచ్చాడు ఆ చిత్రకారుడు ఎవరో తెలుసా ఆ ఎవరో తెలుసా కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదహారవ వచనం కీర్తన్ల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదహారో వచనం చదవండి దయచేసి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను నేను పిండమునై ఉండగా తల్లి గర్భంలో మనం రూపుదిద్దుకునే ప్రారంభంలో చిన్న ప్రారంభం ఎలా ఉంటుందో తెలుసు అండి సంయుక్త బీజం పిండం తల్లి గర్భంలో పిండంగా మనం ప్రారంభమైనప్పుడు అండి ఈ ప్రపంచంలో డాక్టర్ కన్ను చూడలేదు స్కానింగ్ మిషన్ చూడలేదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేదు మొట్టమొదట ఈ ఆకారాన్ని చూసింది ఎవరో తెలుసా దేవుడు దేవుడండి మన తండ్రి మనము పిండములై ఉండగా ఆయన కన్నులు చూశాయి చూడడం అంటే అర్థం ఏంటి చూడడం అంటే అర్థం ఏంటండి తల్లికి తల్లి కూతురు చెప్తుందమ్మా కాస్త వంట చూ చూడరా అంటుంది నేను బయటికి వెళ్తున్నాను వంట చూడు అంటే అర్థం ఏంటి పైన పెట్టిన పాత్రలో ఆ అన్నం అంతా కూడా నల్లగా మాడిపోతున్నా చూస్తూ ఉండమనే వంట చూస్తుండమ్మా అంటే అర్థం ఏంటి వంట చేయమని దేవుడు కూడా పిండముగా ఉన్న మనలను చూస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మనలను పర్యవేక్షిస్తున్నాడు మన నిర్మాణాన్ని చూస్తున్నాడు మన నిర్మాణాన్ని చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి భూమి ఆకాశాలను సృజించాలి తల్లి గర్భంలో ఈ ఆకారాన్ని మనకివ్వాలి భూమి ఆకాశాల మధ్య ఉన్న సర్వ సమూహాన్ని సృష్టించి తల్లి గర్భంలో ఈ ఆకారం ఇచ్చి ఆత్మనిచ్చి జీవం పోసిన వాడు దేవుడవుతాడు ఈ భూమి మీద కనబడే ప్రతి మనిషి దేవుడు కాడు సర్వాన్ని సృష్టించిన వాడు దేవుడవుతాడు ఎవరు దేవుడు అలాంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశాలను సృజించినవాడు దేశానికి ఒకడు ఊరికి ఊరికొకడు ఉంటాడా ఉంటాడా కులానికి ఇంటికొకడు ఉంటాడా వ్యక్తికి ఒకడు ఉంటాడా ఆలోచించండి ఒకవేళ ఈ ప్రపంచ మనుషులు అనుకుంటున్నట్టు ఈ ప్రపంచ మనుషులు అనుకుంటున్నట్టు మనుషులు అనుకున్న దేవుళ్ళందరూ మతానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు ఊరికొక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలాగుండాలో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో రాత్రిపూట ఒక్క చంద్రుడు కాదు కనపడవలసింది మన భారతదేశంలో ప్రాథమిక ప్రధానంగా మూడు మతాలు ఉన్నాయి ఒకటి హిందూ మతం ఒకటి ఇస్లాం మతం ఒకటి క్రైస్తవ మతం ఇవి ప్రధానమైన అనుకుందం కాసేపు ఇంకా ఉన్నాయి సిక్కు మతం ఉంది జైన మతం ఉంది నిజంగా మతానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి క్రైస్తవుల చంద్రుడు ఒక పక్క ఆ చంద్రుడు క్రైస్తవులకు మాత్రమే వెలుగునివ్వాలి హైందవుల చంద్రుడు మరోపక్క ఆ చంద్రుడు హైందవులకు మాత్రమే వెలుగునివ్వాలి ఇస్లాముల దేవు ఇస్లాముల దేవుడు చేసిన చంద్రుడు ఒక ప్రక్క ఆ చంద్రుడు ఇస్లాములకు మాత్రమే వెలుగునివ్వాలి అంతే కదండి మతానికి ఒక దేవుడు ఉంటే ఎవరి మతానికి చెందిన వస్తువులను వాళ్ళు చేసుకుంటారు కదా మరి అలా ఎందుకు లేదండి ఆకాశంలో ఒకే చంద్రుడు ఎందుకు ఉందో ఆలోచించండి మతానికి ఒక దేవుడో కులానికి ఒక ఊరికి ఊరికొక దేవుడే ఉండుంటే ఎవరి దేవుళ్ళు వారికి కావలసిన వారి మనుషులకు వారి అభిమానులకు ఓ వాళ్ళు చంద్రుని చేసేవాళ్ళు కదా మరేది ఒక్కే చంద్రుడు ఎందుకున్నాడు ప్రశ్న పోనీ పగటి వేళ్ళొచ్చే చంద్రుడిని సూర్యుని చూడండి పగటి వేళ్ళొచ్చే సూర్యుని మతానికి ఒక సూర్యుడు ఆకాశంలో ఎందుకు లేడు మతానికొక దేవుడు ఉండుంటే ఆకాశంలో మతానికి ఒక సూర్యుడు ఎందుకు లేడు కులానికి ఒక సూర్యుడు ఎందుకు లేడు దేశానికి ఒక సూర్యుడు ఎందుకు లేడు ఉన్నాడా ప్రపంచం అంతటికి వెలుగునిచ్చేది ఒకే సూర్యుడా దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా చెప్పండి ఒకే సూర్యుడు నేను అడుగుతున్నాను ఎందుకని ఎందుకు ఒక్కడే సూర్యుడున్నాడు ఎందుకు ఒక్కడే చంద్రుడు ఉన్నాడు ఎందుకు ఒకే ఆకాశం ఉంది ఎందుకు మనుషులందరూ బ్రతకడానికి ఒకే భూమి ఉంది ఈరోజు ప్రపంచ మేధావులు భయపడుతున్నది ఏంటో తెలుసా అండి ఈ ప్రపంచం విశ్వ వినాశనం కావడానికి కారణాలలో ఒక కారణం దేవుడు కూడా అవి అవ్వచ్చు అంటున్నారండి దేవుడు కూడానా ఈ ప్రపంచం వినాశనం కావడానికి దేవుడు కూడా ఒక కారణం కావచ్చా ఎలా మత ఘర్షణలు మత అల్లర్లు మత ఘర్షణలు దేవుడి పేరిట యుద్ధాలు జరగచ్చు ఈ విశ్వం వినాశనం కావచ్చు అంటున్నారు కాదండి బాబ్రీ మసీదు మీ అందరికీ తెలుసు బాబ్రీ మసీదును కూలిచేరా స్థానంలో రామ మందిరం కట్టాలనుకుంటున్నారు ఎందుకు ఒకే స్థలంలో ఇద్దరు మతస్థులు ఎందుకు కట్టుకోవాలి ఈ గొడవ ఎందుకు ఇస్లాంల దేవుడు ఇస్లాంలకు ఒక భూమి ఇస్తే అక్కడే గుడి కట్టుకుంటారు అక్కడే మందిరం కట్టుకుంటారు అక్కడే పూజ చేసుకుంటారు హైదవుల దేవుడు హైందోలకు ఒక భూమి ఇస్తే అక్కడే గుడి కట్టుకుంటారు అక్కడే పూజ చేసుకుంటారు ఎందుకు ఒకే భూమిని ఇవ్వాలి ఎందుకు వీళ్ళందరూ గొడవ పడాలి చెప్పండి ఆలోచించండి మీరు ఆలోచించాలని చెప్తున్నాను ఇవన్నీ ఎందరు దేవుళ్ళుంటే ఎంతమంది ఇన్ని ఇన్ని మతాలు ఉంటే ఇన్ని కులాలుంటే ఇన్ని కులాలకు ఒక దేవు ఒక్కొక్క దేవుడు ఉంటే ఎందుకు ఒకే భూమినిచ్చారో ఆలోచించండి మీరు అనుకుంటున్నట్టు ఇంతమంది దేవుళ్ళు లేరు లేరు మా నాన్న అండి నేను మా తమ్ముడు మా నాన్నకి ఇద్దరు కొడుకులు చిన్నప్పుడు ఇద్దరికీ డ్రెస్ తీసేవాడండి ఒకే డ్రెస్ ఒకే షర్ట్ ఒకే ఫ్యాంట్ ఒకే షర్ట్ ఒకే ఫ్యాంట్ ఇద్దరం ఒకే షర్ట్ వేసుకుని ఒకే ఫ్యాంట్ వేసుకుని ఉండేవాళ్ళం ఎందుకు విడివిడిగా తీసేవాడు కాదు అప్పుడు మాకు తెలియదు ఆయన తీసేవాడు మేము వేసుకునేవాళ్ళం అంతే ఒక్క తండ్రి తన పిల్లలిద్దరిని సమానంగా చూడాలని ఆలోచించి విడివిడిగా తీసుకున్నాడు అనుకోండి ఒక డ్రెస్సు ఒకరికి బాగుండి మరొకరికి బాగోకపోతే నా పిల్లలిద్దరూ సమానంగా ఉండాలి అందుకే ఒకే డ్రెస్ ఒక స్కూల్ యాజమాన్యం చూడండి పిల్లలందరికీ ఒకటే యూనిఫామ్ ఎందుకంటే వీళ్ళందరూ ఒకే స్కూలుకు చెందిన పిల్లలని తెలియాలి దేవుడు కూడా ఒకే సూర్యుడిని ఆకాశంలో ఉంచాడు అవసరమైతే ఆ సూర్యుడిని మరో పక్కకు తీసుకెళ్ళాడే తప్ప ఏమండి మనకి రాత్రి ఎందుకు వచ్చింది రాత్రి ఎందుకు వచ్చింది మన ప్రక్క వెలుగుతున్న సూర్యుడు ఇప్పుడు అవతల ప్రక్క వెలుగుతున్నాడు అలా కాకుండా రెండు రెండు ప్రక్కల భూమికి రెండు ప్రక్కల రెండు సూర్యులు ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు రెండు సూర్యుళ్ళు నుంటే ఈ ప్రపంచం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని ఎక్కడ అనుకుంటుందో ఇద్దరు చంద్రుళ్ళు ఉంటే ఎక్కడ ఈ ప్రపంచం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారనుకుంటుందో ఉండకూడదు తమను సృష్టించిన వాడు ఒక్కడే అని ఈ ప్రపంచం ఎప్పటికైనా అర్థం చేసుకోవాలనుకున్నాడు దేవుడు ఈ భూమికి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఇకపోతే మనం పీల్చే గాలి అండి మనం పీల్చే గాలి చాలా మంది అండి ఆంధ్రప్రదేశ్లో మరికి మీకు ఒకడు ఉందో లేదో తెలియదు అంటరాంతన ఒకటి ఉందండి తక్కువ కులం ఎక్కువ కులం పేదవాడు డబ్బున్నవాడు దరిద్రుడు ధనికుడు ఏమండి పేదవాడు ధనికుడి దగ్గరికి రాకూడదు తక్కువ కులం వాడు ఎక్కువ కులం వాడి దగ్గరికి వెళ్ళకూడదు ఏంటండి ఇలా మారిపోయారు మనుషులు కులం ఎక్కడిది ఈ తక్కువ కులం ఏంటి ఎక్కువ కులం ఏంటి ఎక్కడిది మనుషులు ప్రాంతాల పేరుతో భాషల పేరుతో జాతి పేరుతో కులం పేరుతో మతం పేరుతో మొక్కలు 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 మొక్కలుగా విడిపోయారండి కానీ దేవుడు తన పిల్లలందరూ ఒక్కటే అని చాటడానికి వీడిని అంటుకోవడానికి నువ్వు బాధపడతావు పలానవాడు అంటరానివాడు కొన్ని ప్రాంతాలకు వెళితేనండి ఆంధ్రప్రదేశ్లో కింద కూర్చోబెడతారండి హోటల్స్కి వెళితే తక్కువ జాతి నిమ్మన జాతి వాళ్ళు అంటరాని వాళ్ళు అటవాళ్ళు వాళ్ళు కింద కూర్చోవాలట వాళ్ళలాగా టేబుల్స్ మీద కూర్చోకూడదట కింద కూర్చోవాలి వాళ్ళకి సెపరేట్ గ్లాసులు ఉంటాయి గ్లాసులు అలా టీ ఎత్తిపోస్తారట ఏంటి దారుణం చాలా బాధ అనిపించిందండి చూస్తున్నాను అలాగూ టీ అలా ఎత్తిపోసాడు వాడిని అంటుకోవడం లేదు ఆ టీ గ్లాసు వీడిపోసే గ్లాసు ఆ గ్లాసుకి తగలడం లేదు ఎత్తిపోశాడు మంచినీళ్ళు కావాలంటే ఎత్తిపోసాడు ఆ తర్వాత వాడు పది రూపాయల నోటు తీసి ఇచ్చాడండి ఎవరు అంటారని వాడు వాడు ఎక్కడి నుంచి తీసిచ్చాడు తెలుసా పది రూపాయల నోటు మీకు బాగా తెలుసు ఎక్కడెక్కడ పెడతారో మీకు తెలుసు అలా తీసిచ్చాడు చెమట కంపులో నుంచి అంతే దాన్ని మాత్రం టక్కన టక్కనందుకొని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు ఇక్కడ లేదా అంటూ వాడు జోబులో పెట్టాడు డ్రాయర్ జోబులో పెట్టాడు ఆ కంపునైనా నువ్వు ముద్దు పెట్టుకుంటావు కానీ వీడు అంటరాని వాడా అంటే వాడు ఇచ్చినటువంటి పది రూపాయలు అంటరాంది అంది కాదే వాడు ఇచ్చిన పది రూపాయలు అంటరాంది కదా అది కావాలి నువ్వు పీల్చే గాలి బయటకు వెళ్ళాలి వాడు పీల్చిన గాలి నీ దగ్గరికి రావాలి ఈ ప్రపంచంలో మనుషులందరికీ దేవుడు నియమించిన గాలి ఒక్కటే బజార్కి మార్కెట్కు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మా క్రైస్తవుల కూరగాయలే ఉన్నట్ట నువ్వు క్రైస్తవులు బెండకాయలు ఇవ్వండి క్రైస్తవుల టమాటా మాత్రమే ఇవ్వండి హిందువుల టమాటాలు లేవకుండా అంటావా కూరగాయలు అని అడుగుతావు టమాటా అని అడుగుతావు అది క్రైస్తవులు దేవుడు చేశాడు లేదా హిందువులు దేవుడు చేశాడు ఏ దేవుడు చేశాడు కాదు దేవుడు చేశాడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆయన ఆలోచించండి ప్రిల్లారా ఎందుకు నిన్ను ఒకే భూమి మీద పెట్టాడు ఎందుకు నీకు ఒకే గాలినిచ్చాడు ఎందుకు ఒకే నేల నుంచి నీరును నీకు త్రాగిస్తున్నాడు ఎందుకు ఒకే ఆకాశం అనే గొడుగు క్రింద ఉంచాడు ఆలోచించావా ఈ ప్రపంచాన్నంతా కలిగించి ఆ ప్రపంచంలో కోట్ల మందిని పుట్టించిన వాడు ఒక్కడే అని ఎప్పటికైనా ఈ ప్రపంచం గుర్తించాలి అందుకే ఈ సర్వమును ఒక్కటిగా సృజించాడు ఒకటి చాలామంది అండి ప్రపంచంలో మేధావులు అనబడిన వాళ్ళు ప్రజల చేత గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు దేశం గుర్తించిన దేశం గర్వించిన గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే బైబుల్ చదివారు కురాన్ చదివారు ఆ పుస్తకాలు గ్రీక్ పుస్తకాలు చదివారు ఐ అన్ని పుస్తకాలు చదివేసి ఒక ఆయన అంటాడు అన్ని మతాల సారం ఒక్కటేనండి బైబిల్లో బైబుల్లో ఉన్నది ఒకటే కురాన్లో ఉన్నదొక్కటే అన్నీ ఒకటే గ్రీకులదొక్కటే మత గ్రంథాలు అన్నింటిలో ఉన్నదొక్కటే అందరి దేవుడు అందరి దేవుళ్ళు సమానమే అన్నాడు ఓ మాట చెబుతాను మీరు బాగా ఆలోచించండి పిల్లలకు పరీక్ష ఏర్పాటు చేస్తారు ఆ పరీక్షల్లో బిట్స్ ఉంటాయి బిట్ పేపర్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు మల్టిపుల్ చాయిస్ ఒక ప్రశ్న ఉంటుంది ఏ బి నాలుగు ఆన్సర్లు ఉంటాయి ఉంటాయి మీకు ఉంటాయి ఒకే ప్రశ్న సమాధానాలు మాత్రం నాలుగు ఉంటాయి తెలివి గెలిగిన వాడైతే పేపర్ ఇచ్చినవాడు తెలివి గెలిగిన వాడైతే కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే సమాధానం ఒకటే ఉన్నా ఆ ఒక్క సమాధానంతో పాటు దానికి దగ్గరగా ఉన్న వాటినే పెడతాడు ఏ ఒక ఏ బిసిడి ఏది చూసినా ఆన్సర్ దానిలానే అనిపిస్తుంది ఇది ఆన్సర్ ఇలా ఉంది ఇది కూడా ఆన్సరే అనుకుంటా ఇది రైటే ఇది రైటే ఏమండి బాగా చదివిన వాడు ఏం చేస్తాడు ఆ నాలుగింటిలో ఆన్సర్ ఏదో తీసుకున్నాడు ఆన్సర్ పెట్టేస్తాడు చదవకుండా వెళ్ళిన వాడికి ఎలా ఉంటుంది ఇది రైటే ఇది రైటే ఇది కూడా రైటే ఇది రైటే అని అన్నీ కొట్టాడు అనుకోండి ఏమంటారు మేధావులు అండి సున్నా పెడతారా మీకు నాలుగు రైట్లా ఉన్నాయే అంటే ఊరుకోరు నాలుగు రైట్ ఎలా అవుతాయి ఒకటే రైట్ అవుతుంది నాలుగు రైట్లా నీకు అనిపిస్తున్నాయంటే నువ్వు సరిగా చదవలేదు నీ జ్ఞానం లేదు ఈ ప్రపంచంలో చాలామంది అలాగే మాట్లాడుతున్నారండి ఏమండి దేవుళ్ళందరూ ఒకటే అందరూ దేవుడికి దేవుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూపంలో ఒక మతానికి ఒక రూపంలో కులానికి ఒక్కొక్క రూపంలో ఒక ప్రాంతానికి ఒక్కొక్క రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడని నువ్వు అంటున్నావు ఆ మాట నువ్వు అంటున్నావు దేవుడు చెప్పాలిగా అలా ఎందుకు అవుతాడు అలా ఎందుకు విడివిడి రూపాలలో మనుషులకు ప్రత్యక్షమై వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి చెప్పండి ఈరోజు వాబ్రి మసీద్ విషయంలో జరుగుతున్న గొడవ ఏంటండి ఈరోజు మక్కా మసీదు విషయంలో జరుగుతున్న గొడవ ఏంటండి పాలస్తీనాలో సౌదీలో ఈ రోజు ఎందుకు మత సంబంధమైన ఘర్షణలు ప్రపంచ నేల నలు జరుగుతున్నాయి ఆ దేవుడే ఒక్క మాట నాయన నేనే మనుషులందరికీ వివిధ రూపాల్లో నేనే ప్రత్యక్షం అయ్యానని దేవుడు చెబితే బాగుండేది కానీ ఆ దేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి లేఖనాలు తీసి చదవండి యషయా గ్రంథం నలభై అధ్యాయం యషయా గ్రంథం గ్రంథం నలభై మూడో అధ్యాయము వచనం యక్షయ గ్రంథం నలభై మూడో అధ్యాయం వచనం చదవండి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన నన్ను గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడును ఉండడు ఆయనేమో నేను ఒక్కడే ఉన్నాను అన్నాడు నువ్వేమో కనబడిన వాడిని ప్రతి వాడిని దేవుడు అనుకుంటున్నావు సినిమా హీరో దేవుడే రాజకీయ నాయకుడు దేవుడే కనిపించే ప్రతి మనిషి దేవుడే కొంతమంది అయితే ఇంట్లో చచ్చిపోయిన తమ పూర్వీకులను దేవతలను చేసుకున్నారు మరి విచిత్రం మా నాన్న చచ్చిపోయాడు అనుకోండి నేను చచ్చిపోగానే నేను ఫోటో పెట్టి దేవుడని నా దగ్గర డబ్బులుంటే గుడి కట్టేసి పూజించండి అంటే చెప్పండి ప్రియులరా మనం చచ్చిపోతే పరలోకం ఇవ్వాలి పరలోకం వెళ్ళాలి దేవుడు ఆలోకానికి మనల్ని నడిపించాలి తీసుకెళ్ళాలి ఎవరిని నమ్మితే నువ్వు ఆ పరలోకానికి వెళతావో తెలుసా ఈ భూమి ఆకాశాలను సృష్టించిన వాడిని నమ్మితే ఆయనేమో నేనొక్కనే అంటున్నాడు నేను ఒక్కడే అంతేకాదు మరొక వచనాన్ని కూడా చూడండి ఇరవై నాలుగో అధ్యాయము క్షమించండి నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అదే అదే అషయా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం గర్భము నుండి నిన్ను నిర్మించిన వాడను నీ విమోచకుడగు యహోవా అది దేవుడంటే నీ గర్భములో గర్భములో నిన్ను నిర్మించాలి నిన్ను రక్షించాలి తర్వాత యహోవా నగు నేనే సమస్తాన్ని జరిగించిన వాడను నేనొక్కడినే నేనొక్కడినే ఆకాశమును నేను నేనొక్కడినే ఈ సృష్టిని జరిగించింది నేనే నేను ఒక్కడినే అన్నాడా నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారన్నాడా నేనొక్కడినే 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 ఆకాశ విశాలమును ఆయన ఒక్కడేనంటే ఆయన ఒక్కడే ఈ రోజు కోట్ల మంది మనుషులు వచ్చారు దేశాలుగా విడిపోయాయి రాష్ట్రాలుగా విడిపోయాయి కులాలని మనిషి పెట్టుకున్నాడు మతాలని మనిషి పెట్టుకున్నాడు మనుషులు కులాలుగా మతాలుగా విడిపోయి మరలా దేవుళ్ళను కూడా విడదీసుకున్నారండి కానీ అండి ఈ భూమి మీద ఈరోజు కనబడుతున్న ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులు ఉన్నారే ఈ మనుషులందరూ ఒకనాడు ఈ భూమి మీద ఒక్క మనిషి నుంచి ప్రారంభమైన వాళ్ళు కాదని చెప్పమనండి ఈ ప్రపంచంలో ఎవరినైనా ఈ ప్రపంచంలో ఒక్క మనిషి నుంచే పుట్టుకొచ్చిన మానవాళి ఈ ప్రపంచ దేశాల్లో విస్తరించింది ఈరోజు నువ్వు దేశాలలో విస్తరించి విడిపోయి దేశాలుగా మతాలుగా కులాలుగా విడిపోయి నీకు నచ్చిన వాడిని దేవుడు అంటున్నావు కానీ ఒకనాడు నిన్ను నన్ను కన్నా ఈ ప్రపంచానికే మూల పితరుడైనటువంటి ఒకే ఒక్కడున్నాడు అతని పేరేంటో తెలుసా ఆదాము ఒకే మనిషి నుంచి మనమంతా వచ్చాం ఈరోజు మనకు నచ్చిన వాడిని దేవుడిగా పెట్టుకున్నాం కానీ మనం ఏ తండ్రి నుండి పుట్టామో ఆ తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడిని చేసింది ఎవరో ఆయన దేవుడు ఆ ఒక్కడు నమ్మింది ఎవరినో ఆయన దేవుడు ఆ ఒక్కడిని చేసింది ఎవరో ఆ ఒక్క మనిషిని ఎందరు చేయాలండి ఎందరు ఉంటారండి ఒక్కడే దేవుడు ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఒకే దేవుడు విశ్వాన్ని సృష్టించాడు ఆకాశాన్ని సృష్టించాడు భూమిని సృష్టించాడు ఒకే దేవుడు అనే ఒక మనిషిని సృష్టించాడు కోట్ల మంది దేవుళ్ళుంటే ఒక మనిషిని ఎందుకు సృష్టించాలి చెప్పండి కోట్ల మంది దేవుళ్ళు ఉంటే ఒకే భూమిని ఎందుకు సృష్టించాలి కోట్ల మంది దేవుళ్ళుంటే ఎందుకు ఒకే గాలిని ఇవ్వాలి మనుషులకి నేనొక్కడినే దేవుడు మాట వినండి ఆయన అబద్ధం చెప్తాడా ఆయన అబద్ధం రాయిస్తాడు మనిషిగా నువ్వు అబద్ధం రాయిస్తావు మనిషిగా నువ్వు అబద్ధం మాట్లాడతావు మనిషిగా నువ్వు భ్రమపడతావు నువ్వు మోసపోతావు కానీ దేవుడు నేనొక్కడినే 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 ఉన్నాను అన్నాడు ఆయన ఒక్కడేనండి ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడే సర్వాన్ని సృజించినవాడు ఆ ఒక్క దేవుడే సర్వాన్ని కలిగించినవాడు ఆ ఒక్క దేవుడే ప్రతి తల్లి గర్భంలో ప్రతి మనిషికి ఆకారాన్ని ఇస్తున్నవాడు జీవాన్ని పోస్తున్నవాడు చాలామంది అంటారండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎవరట పరబ్రహ్మ అన్నమా నువ్వు తినే అన్నం పరబ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడు అని అర్థం అన్నం పెట్టేవాడు దేవుడా అన్నం దేవుడా బాగా ఆలోచించండి అన్నం పెట్టినవాడు దేవుడా అన్నం దేవుడా అన్నం కాదంటే అన్నము పెట్టినవాడు దేవుడు రైతు కాదు అన్నం పెట్టింది రైతు ఎక్కడ పెట్టాడు అన్నం దేశానికి రైతు వెన్నెముక అన్నాడట గాంధీజీ ఆ రైతు వర్షం పడకపోతే ఇలా దిగాలుగా ఆకాశం వైపు చూస్తాడు రైతుకి ఎవరు వర్షం ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి అన్నం పెట్టేవాడు దేవుడు అన్నం దేవుడు కాదు మరి కొంతమంది అంటారు దేవుడట భూమి మీద అన్ని చోట్ల ఉండలేక ఏదానికి చేతగాక దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడట అబ్బా ఏం చెప్పాడండి దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడా అంటే ఆయన చేత కదా అసలు ఏమనుకున్నావు ఆయన గురించి ఒక్కడే ఆకాశ విశాలాన్ని పరిచాడట మీరు ఆలోచించండి ఆయన అన్న మాట చదివారు కదా యశా గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగులో ఆయన చదివిన మాట ఆయన చెప్పిన మాట చదివారుగా నేనొక్కడినే ఆకాశ విశాలమును చేసిన వాడను మీ ఇంట్లో డబుల్ కట్ బెడ్ ఉంటుంది దాని సైజ్ ఎంత ఉంటుందండి కొంతమంది ఇంట్లో ఆరు ఇంటూ ఆరు ఉంటుంది డబుల్ డబల్ మరి కొందరి ఇంట్లో నాలుగు ఇంటూ ఆరు దాని మీద బెడ్ కరెక్ట్గా ఆ బెడ్షీట్ పరచడానికి మనం ఏం చేస్తామో తెలుసా అండి ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా లేదా ఒకరం వేయాలంటే ఒక పక్క అలా వేసి లాక్ చేసి మరి రెండో పక్కకు వచ్చి దాన్ని లాగి లాక్ చేయాలి ఒక మంచం నాలుగు నాలుగు ఆరు అడుగులు మంచానికి నువ్వు దుప్పటి పరవాలంటే ఇద్దరు కావాలి ఈ పైన టెంటుంది చూసారా ఈ టెంట్ ఎంతమంది వేసి ఉంటారో తెలుసా ఒక్కడేసి ఉంటారా ఒక్కడ వల్ల అవుతుందా దీన్ని వేయడానికి ముగ్గురు మనుషులు కనీసం లేదా నలుగురు కావాలి ఎంత సైజు ఉందండి ఇది ఇరవై అడుగులు వెడల్పు పదిహేను అడుగులు వెడల్పు ఇరవై అడుగుల పొడవు ఈ చిన్న టెంట్ వేయడానికి నలుగురు మనుషులు అవసరమైతే ఒక్కసారి ఆకాశాన్ని చూడండి తేరి చూడండి అది ఎంత పెద్దదో తెలుసా అది ఎంత పెద్దదో తెలుసా ఈ రోజు మనం కూర్చున్న ఈ భూముందే ఈ భూమి లాంటి భూములను పదమూడు లక్షల భూములను తెచ్చి ఒక్క చోట చేర్చితే బాగా వినాలి చదువుకున్న వాళ్ళు రాసుకోండి మనం ఉన్న ఈ భూమి లాంటి భూములను పదమూడు లక్షల భూములను తెచ్చి ఒక్క చోటగా చేరిస్తే ఎంత పెద్ద ఆకారం వస్తుందో అంత పెద్దది ఆకాశంలో సూర్యుడు సూర్యుడు ఈ భూమి కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దది అంటే ఈ భూమి లాంటి భూములు పదమూడు లక్షలు కలిపితే ఒక్క సూర్యుడు అలాంటి సూర్యుళ్ళు ఎన్నో ఎన్నున్నాయి ఆకాశంలో నక్షత్రాలు ఏమనుకుంటున్నారు మీరు నక్షత్రాలు ఏమనుకుంటున్నారు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క కాంతినిచ్చే జ్యోతి ఈ నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవి ఒక సూర్యుడే పదమూడు లక్షల రెట్లు పదమూడు లక్షల భూములంత పరిమాణం అయితే అలాంటి నక్షత్రాలు కోట్లు కోట్లు ఉన్నాయి ఆకాశంలో ఇప్పుడు చెప్పండి ఆ ఆకాశం ఎంత పెద్దదో ఆలోచించండి స్త్రీలు బట్టలకి చిన్న చిన్న పూసలు ఏమండి ఆ డిజైన్ చేస్తారు చూసారు పూసలు ఆకాశంలో నక్షత్రాలను దేవుడలా పోసల్లా డిజైన్ చేశాడండి ఒక్కొక్క పూస అంటే నక్షత్రం దాని సైజ్ ఎంతో తెలుసా ఈ భూమిలాంటి భూములను పదమూడు దగ్గరికి చేరిస్తే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పూస అలాంటి పూసలు ఉన్నాయి ఆకాశంలో అది ఎంత పెద్ద వస్త్రమో తెలుసా అండి ఆకాశం ఎంత పెద్ద వస్త్రమో తెలుసా దాన్ని పరవడానికి ఎంతగా ఎంతమంది వచ్చారట ఆయన దగ్గరికి ఎవరు కాదు ఆయన ఒక్కడే అంటే ఇప్పుడు ఆలోచించండి ఆయన చెయ్యి ఎంత పెద్దదండి ఆయన చెయ్యి ఎంత పెద్దదండి ఆయన ఒక్కడే ఆకాశ విషయాలని పరిచాడు ఆయనట అన్ని చోట్ల ఉండలేక అమ్మని చేశాడట ఎవరు చెప్పారండి మాట్లాడి దేవుడు గురించి మనిషి తెలియకపోయినా నోటికొచ్చినట్లు మాట్లాడి ఈ సమాజంలో దేవుడు అంటే విలువ లేకుండా చేశాడండి ఆకాశ విశాలంలో ఒక్కడే పరిచాడు ఆయన ఆకారం ఏంటో తెలుసండి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని సులో అడిగాడండి దావీదుని అడిగాడండి దేవుడు నీ గుడి నీ గుడి నీ గుడి కడతాను దావీదు ఊళ్ళు ఊరుతుంటే నాకు గుడి కడతావా అయితే నా కొలతలు చెప్తాను రాసుకో పెన్ను పేపర్ తీసుకో అన్నాడు దావీదు దేవుడు పెన్ను పేపర్ తీసుకున్నాడు దావీదు చెప్పు నాయన నీ కొలతలు ఏంటో చెప్పు అంటే ఆకాశం నా సింహాసనం అన్నాడు పెన్ను అయిపోయింది భూమి నా పాదపేటం రాయడం పక్కన పెట్టాడు ఆయన ఆకారం అట్ట ఆకాశం మీద కూర్చుంటే ఆకాశం సింహాసనం ఆకాశం మీద కూర్చుంటే కాలు ఎక్కడ పెట్టుకుంటాడట మనం కుర్చీ మీద కూర్చున్నప్పుడు కుర్చీ మీద నుంచి నేల మీద కానేది ఏంటంటే సరిపోయేది మోకాలు అంతేనా మోకాలు ఇప్పుడు దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆయన మోకాల నుంచి ఈ భూమి మీదకి పాదం అంటే ఈ భూమికి ఆ ఆకాశానికి మధ్య ఏం పట్టింది అయింది మోకాలు పట్టింది మరి ఆయన నిలబడితే మోకాలు పైనుంచి ఎక్కడ ఉంటాడు ఆకాశం పైన ఉంటాడు అదండి దేవుడంటే అది దేవుడంటే అలాంటి దేవుణ్ణి అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటవా దేవుడు అంటే ఎవరో నీకు అర్థం కావాలి ఆయన ఏంటో నీకు అర్థం కావాలి ఆయన శక్తి ఏంటో నీకు అర్థం కావాలి సర్వాన్ని సృజించి మనలను కలిగించిన వాడు దేవుడు ఎవరండి ఆయన ఎవరనాలి ఎవరు అనుకోవాలి ఎవరనుకోవాలి ఇప్పుడు ఎవరు చెప్పండి ప్రపంచంలో ఎందరో ఉన్నారు కదా ఎవరిని అనుకోవాలి దేవుడని ఎవరిని అనుకోవాలి ఎవరిని స్వీకరించాలి ఇది పెద్ద సమస్యనండి కానీ ఆలోచిస్తే చాలా చిన్న సమస్య ఒక చిన్న పాఠం చెప్తాను మీకు నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్లో ఒక పాఠం ఉండేదండి నాన్ డిటెయిల్ ఇంగ్లీష్లో ఆ పాఠంలో ఒక చిన్న స్టోరీ ఉండేదండి ఒక బాటసారి గుర్రం మీద ఒక ప్రాంతానికి ప్రయాణమే వెళుతున్నాడు అది పూర్వకాలం ఈరోజు ఉన్నట్టుగా ప్రయాణ సౌకర్యాలు లేవు మరి హైవేస్ లేవు జాతీయ రహదారులు లేవు వీధి లైట్లు అంతకంటే లేవు అటవీ ప్రాంతాలు దొంగల భయం అడవిలో క్రూర మృగాల భయం అందుకే పగలంతా ప్రయాణం చేశాడు సాయంత్రం కావస్తుంది ఒకనొక ఊరికి చేరుకున్నాడు ఈ రాత్రి ప్రయాణం సాగిస్తే ప్రమాదం క్రూర మృగాలైనా నా మీద దాడి చేయొచ్చు లేదా దొంగలైనా దాడి చేసి నా చంపేసి నా దగ్గరున్న డబ్బు తీసేసుకోవచ్చు ఏం చేయాలి అని బాగా ఆలోచించాడండి ఆలోచించి ఈ దగ్గరలో ఉన్న ఊర్లోనికి వెళ్ళి ఈ రాత్రికి ఆశ్రయం అడిగి ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళదామని తనలో తాను ఆలోచించుకున్నాడు నిశ్చయించుకున్నాడు ఆ ఊరికి వెళ్ళాడు ఒక ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు ఇంటి యజమానికి వివరం అంతా చెప్పాడు నేను మరో చోటకి వెళ్ళాలి ఈ రాత్రి ప్రయాణం కొనసాగించలేను గనక ఈ రాత్రి దయచేసి నాకు ఆశ్రయం ఇవ్వు ఈ రాత్రికి పడుకొని రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను అతని మాటలు విన్నాడు ఆ ఇంటేజ్మాని సరే నీ గుర్రాన్ని అక్కడ కట్టేసి ఈ రాత్రికి నువ్వు విశ్రాంతి తీసుకున్నాడు భోజనం పెట్టాడు అతని కృతజ్ఞతలు తెలుపుకొని ఇతను విశ్రాంతి తీసుకున్నాడు ఉదయాన్నే లేచాడు ఆ ఇంటేజమాన్ దగ్గర సెలవు తీసుకొని అతని కృతజ్ఞతలు చెప్పి ఇక బయలుదేరదామని సిద్ధమైపోయి ఆ రాత్రి తాను కట్టేసిన తన గుర్రాన్ని విప్పుతున్నాడు అప్పుడు ఇంటేజమాని ఏమాలోచించాడు తెలుసా వీడి గుర్రం చాలా బాగుంది ఎలాగైనా దీన్ని కొట్టేయాలి అనుకున్నాడు ఎలాగైనా దీన్ని కొట్టేయాలి అనుకొని ఏయ్ ఏంటి ఆ గుర్రాన్ని విప్పుతున్నావు అన్నాడు అదేంటయ్యా రాత్రి నేనే కదా దీన్ని తీసుకొచ్చింది దాన్ని నేనే కదా తీసుకొచ్చింది నా గుర్రవే కదా అంటే దుర్మార్గుడ ద్రోహి రాత్రి నాకు ఇంట్లో నీకు ఆశ్రయం ఇచ్చాను నేను అన్నం పెట్టాను అలాంటి నా ఇంట్లోనే దొంగతనం చేయదలుచుకున్నావా నా గుర్రాన్నే దొంగతనం చేయదలుచుకున్నావా అని రివర్స్ అయిపోయాడండి తేజమాని అప్పుడు ఈ బాటసారికి ఏం చేయాలో అర్థం కాలేదు చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చారు గుర్రం నాదని ఇతను చెబుతున్నాడు గుర్రం నాదని అతను చెబుతున్నాడు వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాదంటే నాది అంటున్నారు ఇప్పుడు ఈ గుర్రం ఎవరిది ఎలా తేల్చాలి ఎవరికి అర్థం కావడం లేదు మౌనంగా చూస్తున్నారు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు ఇంతలో ఈ గుర్రం తీసుకొచ్చిన ఈ బాటసారికి గుర్రాన్ని తీసుకొచ్చిన ఈ బాటసారికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది అంతే తన చేతిలో జీబులో ఉన్నటువంటి రుమాలు తీశాడు గుర్రం కళ్ళకు కట్టేశాడండి అండి ఈ రుమాలు తీసి గుర్రం కళ్ళకు కట్టేశాడు కట్టేసి అయ్యా గుర్రం నీదే అంటున్నావు కదా ఇంటి యజమానితో అంటున్నాడు గుర్రం నీదే అంటున్నావు కదా నా గుర్రానికైతే ఈ రెండు కళ్ళల్లో ఒక కన్ను గుడ్డిది నా గుర్రానికైతే ఈ రెండు కళ్ళల్లో ఒక కన్ను గుడ్డిది ఆ కన్ను ఏదో నువ్వు చెప్పగలిగితే ఈ గుర్రం నీదే అన్నాడు చిక్కుల్లో పడ్డాడు ఇంటే జమాని అరే రేరేరే దాని కళ్ళు సరిగా చూడలేకపోయాను ఇప్పుడు ఏ కన్ను గుడితో నేను ఎలా చెప్పాలి ఒకవేళ కుడి కన్నని అనుకో అది అయితే లేదు చెప్పాను అనుకో ఒకవేళ కన్ను అయితే కంగారు పడుతున్నాడు ఏదైనా ఇప్పుడు చెప్పక తప్పదు ఎడమ కన్ను అన్నాడు కన్నా నిజమేనా నిజమేనా కన్నేనా కరెక్ట్గా చెప్పండి అన్నాడు ఆ కాదు 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 కన్ను అన్నాడు కుడికన్నేనా ఇది రైటేనా ఒప్పుకుంటారంటే అవును నా గుర్రానికి కుడి కన్ను గుడ్డిది అంటున్నాడు ఇంటి యజమాని కన్నే అంటున్నావు కదా కుడికన్నే నీ గుర్రానికి కుడికన్ను గుడ్డిది కదా రెచ్చగొడుతున్నాడు అవును నాకు నా గుర్రానికి కుడికన్నే గుడ్డిది అంటున్నాడు ఇంటి యజమాని వినండి ప్రజలారా అతని గుర్రానికి కన్ను గుడ్డిదట నా గుర్రానికి అయితే ఏ కన్ను గుడ్డిది కాదని ఖచ్చితీశాడు చూసారా అంటే ఆ గుర్రానికి కళ్ళు గుడ్డివా మంచివా ఎవరు చెప్పగలిగారు దాని యజమాని ఎవరో అతనే చెప్పగలిగాడు మరి ఇతను ఎందుకు చెప్పలేకపోయాడు అతని యజమాని కాదు కదా ఇది ఎందుకు చెప్పానంటే ఈ సర్వాన్ని సృష్టించిన వాడు దేవుడు అని మనం అంటున్నాం ఎవరా దేవుడు అని ఎలా చెప్పగలం దీన్ని సృష్టించిన వాడైతే దాని వివరణ ఖచ్చితంగా చెప్పాలి భూమిని సృష్టించాడు భూమిని సృష్టించిన వాడు ఈ భూమి ఎలా ఉందో చెప్పాలి ఎప్పుడు చెప్పాలి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి వారు హబుల్ టెలిస్కోప్ కనుక్కొని లేదా అంతరిక్షంలోనికి వెళ్ళి ఫోటోలు తీసి చెప్పిన తర్వాత కాదు ముందే చెప్పాలి మీరు బాగా వినాలి మీ బైబిల్ ఎంత గొప్పదో ఈరోజు మీకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అండి స్ట్రాంగ్ అంతరిక్షంలోనికి వెళ్ళాడు మీకు తెలుసు అమెరికా దేశానికి చెందినవాడు అంతరిక్షంలోనికి వెళ్ళి ఫోటోలు తీస్తే ఈ భూమి ఎలా వచ్చిందో అండి ఫోటోలు గోళాకారంగా బంతిలా ఉంది బంతిలా అప్పటి వరకు భూమి ఎలా ఉందని ప్రపంచం నేర్చుకుందో తెలుసా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అరవై దాటిన వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు ఏం చదువుకున్నారో అడగండి అరవై ఏళ్ళు పైబడిన వారిని అడగండి మీరు భూమి బల్లపరుపుగా ఉందని వారి పుస్తకాల్లో వాళ్ళు చదువుకున్నారు అంటే ఒకప్పుడు ఈ ప్రపంచం ఏమనుకునేదో తెలుసా ఈ భూగోళం గురించి భూమి బల్లపరుపుగా ఉంది అనుకునేవాళ్ళు ఒకప్పుడు కానీ నీళ్ళ ఆంషంగ్ అనేవాడు చంద్ర చంద్రమండలం మీదకు వెళ్ళి ఈ భూమిని ఫోటోలు తీసినప్పుడు భూమి గోళంగా బంతిలా ఉంది ఇప్పుడు చెప్పండి మీరు కూర్చున్న ఈ నేల ఎలా ఉంది ఈ భూమి ఎలా ఉంది గోళం బంతిలా ఉంది గోళంగా ఉంది అంటే చేసినవాడు దీన్ని ఎలా చేశాడనమాట మాట్లాడరేంటండి గోళంగా చేశాడు రైట్ నిజంగా సృష్టిని చేసిన సృష్టికర్త అయితే ఆ భూమి గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఈ ప్రపంచంలో ఏ మనిషి చెప్పక ముందు చెప్పాలి శాస్త్రం చెప్పక ముందు చెప్పాలి అలా ఎవరైనా చెప్పారా ఎవరైనా చెప్పారా చెప్పారండి ఎవరు చెప్పారు చూడండి మీ చేతిలో ఉన్న బైబిల్ చూడండి యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి అన్నమాట దేవుని వలన నడిపింపబడిన వై నరులకు నివాసయోగ్యమైన యోగ్యమైన బైబిల్లో ఏముందండి ఈ భూమి గురించి దేవుడు ఏమని మాట్లాడాడండి భూ గోళము భూమి గోళం భూమి గోళం అంటున్నాడు ఈ భూమిని గోళం బంతి అన్నాడండి శాస్త్రవేత్తలు చెప్పింది వందేళ్ల క్రితం ఈ భూమి గుండ్రంగా ఉంది అని శాస్త్రవేత్తలు చెప్పింది నిన్న మొన్నండి ఈ భూమి గోళాకారంగా ఉందని కానీ బైబిల్లో ఈ యోగు గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా క్రీస్తుకు పూర్వం పదమూడు వందల యాభై ఏళ్ల క్రితం యోగు గ్రంథం రాయబడింది క్రీస్తుకు పూర్వం పదమూడు వందల యాభై ఏళ్ల క్రితం యోగు గ్రంథం రాయబడింది ఇప్పటికీ క్రీస్తు వచ్చి రెండు వేల పద్నాలుగు క్రీస్తు వచ్చి రెండు వేల పద్నాలుగు అది క్రీస్తుకు పూర్వం పదమూడు వందల యాభై మొత్తం కలిపితే మూడు వేల అరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ మూడు వేల అరవై నాలుగు సంవత్సరాల క్రితం బైబిలులో ఈ భూమి గురించి దేవుడు ఏం రాయించాడు తెలుసా ఈ భూమి గోళాకారంగా ఉంది ఆయనకి ఎలా తెలుసండి గుర్రం యజమానే ఆ గుర్రం కళ్ళు గుడ్డివా కావా ఖచ్చితంగా చెప్పగలడు ఈ సృష్టిని చేసిన దేవుడే అది ఎలా ఉందో చెప్పగలడు భూమి గోళాకారంగా ఉంది అన్నాడంటే ఈ సృష్టిని చేసిన దేవుడు ఎవరో మీకు అర్థమైపోవాలి అంతేకాదండి యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వచనం నుంచి చదవండి యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడవచను నుంచి శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసను శూన్యం పైన మీకు నిజం చెప్పాడండి బైబుల్లో ఈ భూగోళము శూన్యంలో ఉంది అంటే దీని క్రింద ఏ ఆధారం లేదండి దీని క్రింద ఏ ఆధారం లేదు శూన్యంలో అలా నిలబడి ఉంది కానీ గ్రీకుల పురాణాల్లో ఏముందో తెలుసండి అట్లాస్ అనే ఒక దేవత ఒక బలవంతుడైన దేవత తన భుజాల మీద ఈ భూమిని మోస్తున్నట్లుగా ఉంటుంది వీళ్ళు చాలా మంది అట్లాస్ బొమ్మ చూసి ఉంటారు అట్లాస్ సైకిల్ వెనకాల కూడా ఒక బలవంతుడైన వాడు అంటే ఆ గ్రీకుల దేవత ఎలా భుజాల మీద మోస్తూ ఉంటాడు అది అబద్ధం అంటే ఈరోజు ఆధునిక టెక్నాలజీ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్పిందో తెలుసా ఈ భూమి గోళముగా ఉండి శూన్యంలో ఉందే తప్ప దీని క్రింద ఏ ఆధారము ఈ నిజం బైబిల్కి ఎలా తెలుసండి బైబిల్ వ్రాయించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు బైబిల్లోని మాట సృష్టికర్త అయిన దేవునిది అంటే ఈ సృష్టిని కలిగించిన దేవుడే దేవుడైతే ఆ సృష్టిని కలిగించిన వాడే ఖచ్చితమైన వివరణ బైబుల్లో చెప్పాడు అంటే బైబిల్ను వ్రాయించిన దేవుడే నిజమైన దేవుడు సృష్టిని కలిగించిన దేవుడు చూసారా ప్రేమని దేవుని పిల్లలరా దేవుడు అంటే తల్లి దేవతో తండ్రి దేవతో తండ్రి దేవుడు కట్టుకున్నవాడు దేవుడు సినిమా హీరో దేవుడు రాజకీయ నాయకుడు దేవుడు కాదండి సృష్టిని కలిగించిన వాడు దేవుడు ఆ సృష్టిని గురించి ఖచ్చితమైన వివరణ ఇచ్చిన వాడు దేవుడు తల్లి గర్భంలో మనకు ఆకారాన్ని వాడు దేవుడు మనందరికీ జీవాన్ని వాడు దేవుడు మనందరికీ సమస్తమును దయచేస్తున్నవాడు దేవుడు ప్రేమన దేవుని వర్లరా ఆలోచించండి అపోస్తుల కార్యాలు ముగించేస్తాను అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుంచి అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి చదువుదాం ఏదెన్సు వార్లారా మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గల ఉన్నట్టు నాకు కనబడుతున్నది నేను సంచరించుచు మీ దేశమును చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది గ్రీసు దేశంలో ఒక ఏతెన్స్ అనే ఒక ప్రాంతంలో అపస్తుడైన పవులు తిరుగుతున్నప్పుడు వారి దేశంలో ఒక బలిపీఠంపై వాళ్ళు రాసుకున్నారట దేవుడంటే ఏంటో మాకు తెలియదు మేము ఏదో తెలియదు మాకు దేవుడు అంటే ఏంటో తెలియదు కనుక కనిపించే సూర్యుడి దేవుడు అనుకుంటున్నాం కనిపించే చంద్రుడి దేవుడు అనుకుంటున్నాం కనిపించే చెట్టుని దేవుడు అనుకుంటున్నాం కనిపించే భూమిని కనిపించే ఈ జంతువులను దేవుడు అనుకుంటున్నాం మాకు దేవుడు అంటే తెలియదు ఎంత చక్కగా మాట్లాడారండి వాళ్ళు రాసుకున్నారట తెలియబడని దేవునికి వందనాలని రాసుకున్నారట అప్పుడు పౌలు అంటున్నాడు మీరు తెలియదని ఏ దేవుడు గురించి మాట్లాడుతున్నారో చదవండి మీకు తెలియకనే దేని ఎందు భక్తి గలవారై ఉన్నారు ఆ దేవుడి గురించి నేను చెబుతున్నాను అన్నాడు దేవుడు అంటే తెలియక కనిపించే వాటిని చూసి దేవుడు అనుకుందట ప్రపంచం ఎంత చక్కగా ఒప్పుకున్నారండి వీళ్ళు జగత్తును అందలి సమస్తమును నిర్మించినవాడు దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి జగత్తును అందరి సమస్తము నిర్మించిన వాడు దేవుడు తానే ఆకాశమునకును కును నీ ప్రభు ఉన్నందున మనుషులు కట్టిన ఆలయాలలో ఆయన నివసింపడు మనుషులు కట్టిన ఆలయాల్లో ఆయన ఉండడు హస్తకృత ఆలయంలో నివసింపడు ఆయన అందరికీ జీవమును అందరికీ అందరికీ అమెరికా వాళ్ళకి రష్యా వాళ్ళకి చైనా వాళ్ళకి జపాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళకి శ్రీలంక వాళ్ళకి అందరికీ దేవుడికి ఒక జాతి ఒక మతం ఒక కులం ఉండదండి ఆయన అందరికీ ఏం చేస్తాడు అందరికీ జీవము ఊపిరి సమస్తం ఆహారము నీరు గాలి మనుషులందరూ ఆయన బిడ్డలండి కుల మత వర్గ దేశ జాతి ప్రాంత భేదాలు ఆయనకి లేవు కానీ మనిషి మూర్ఖుడై మనుషుల మధ్య వేదాలు తేడాలు తీసుకొచ్చాడు కులం మతం పేరుతో విడిపోయాడండి పిచ్చి పట్టింది వర్గాలుగా జాతిగా విడిపోయాడండి దౌర్భాగ్యం ఏమిటంటే క్రైస్తవుల దేవుడా ఆ తక్కువ కులస్తుల దేవుడా అని మాట్లాడుతున్నాడు అండి ఈరోజు దేవుడు కులానికి చెందినవాడా దేవుడు ఒక కులానికి పరిమితమైన వాడా ఒక దేశానికి పరిమితమైన వాడా మనుషులందరూ ఆయన సొంత పిల్లలుగా ఆయన మనుషులందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేస్తూ ఈ ప్రపంచ మానవాళిని ఆయన కాపాడుతుంటే మనుషులు పిచ్చి పట్టిన వాళ్ళై ఒక కులానికి దేవుణ్ణి అంటగట్టేసి దేవుడికి ఒక మతాన్ని రుద్ది దేవుణ్ణి ఒక జాతికి ఒక వర్గానికి కొందరు ప్రజలకే పరిమితం చేశారు దేవుడు అంటే ప్రపంచానికి దేవుడు విశ్వానికి దేవుడు ప్రతి మనిషికి దేవుడు సర్వాన్ని కలిగించిన వాడు దేవుడు ఒక్కడే దేవుడు ఉంటాడు ఈ ప్రపంచానికి సబ్కమాలిక ఏకహ్ అంటారే మనుషులందరికీ ఉన్నది ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడు పరలోకమందు ఉన్నాడు మనుషులందరినీ తానే సృజించాడు అందరికీ సమస్తం ఇవ్వగలడు అలాంటి దేవుడికి కులాన్ని అంట కట్టొద్దు పలానా కులాల దేవుడు అనకండి దేవుడు కులానికి చెందినవాడు కాదు మతానికి చెందినవాడు కాదు ఈ ప్రపంచ మనుషులందరినీ పోషించగలిగిన వాడు హస్తకృతాలయంలో నువ్వు కట్టిన దేవాలయంలో ఉండడాయినా ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజాన్ని మార్చేది ఎవరు ఒక పెళ్ళికి బ్యానర్ పెట్టుకుంటే ఇద్దరు వధూవరులు పెళ్లి చేసుకుంటూ ఆ బ్యానర్లలో సినిమా హీరోల ఫోటోలా చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు ఎవరైనా దేవుడి ఫోటో పెట్టుకుంటారు బ్లెస్సింగ్స్ కోసం సినిమా హీరో ఫోటోలా దేవుడా దేవుణ్ణి చేసావా దేవుడా సృష్టించాడా భూమిని భూమిని రవ్వంతా సృష్టించాడా ఇసుకను దేంతో సృజించాడు అడుగు నీటి పట్టు దేంతో తయారైందో అడుగు సమాజాన్ని చెడిపే ప్రతి వాడిని దేవుడు స్థాయికి తీసుకొచ్చారా మీరు ఆలోచించండి దేవుడా మీకు రాజకీయ నాయకులు దేవుడా దేవుళ్ళ ఈ మనుషులలో ఎవడు ఆయనకు సాటికాడు సర్వాన్ని కలిగించిన ఆ సృష్టికర్త మహాశక్తిమంతుడు ఆయన కన్నెర్ర చేస్తే ఈ భూమి కాదు విశ్వం సర్వనాశనం అయిపోతుంది వద్దు మనిషికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు ఒక్కడే దేవుడు ఉంటాడు వ్యక్తికి ఒక దేవుడు ఉండడు ఆ ఒక్క దేవుడు ఎవరో గ్రంథాన్ని వెతకండి సర్వాన్ని కలిగించిన సృష్టికర్త దేవుడు అయితే ఆ సృష్టిని గురించి ఖచ్చితమైన వివరణ ఎవరిచ్చారో చూడండి ఈ భూమి గురించి ఖచ్చితమైన వివరణ ఎవరిచ్చారో చూడండి శాస్త్రం చెప్పకముందే ఆ నిజాలు చెప్పింది ఎవరో చూడండి ఆకాశం గురించి ఖచ్చితమైన వివరణ ఎవరిచ్చారో చూడండి నక్షత్రాల గురించి ఖచ్చితమైన వివరణ ఎవరిచ్చారో చూడండి మనుషుల పుట్టుక గురించి జీవుల పుట్టుక గురించి చరిత్ర గురించి ఈ ప్రపంచంలో ఏ గ్రంథం ఏ దేవుడు ఖచ్చితమైన వివరణ ఇచ్చాడని అనుకుంటావో ఆ గ్రంథములో వాయబడిన దేవుడే నిజమైన దేవుడు బైబిల్లో ఖచ్చితమైన వివరణ ఉంది కావాలంటే నేర్చుకోండి బైబిల్ నేర్చుకోండి ఒక్కడే దేవుడా వ్యక్తికి ఒక దేవుడా నిర్ణయించుకోండి మనిషిని దేవుని స్థానంలో తీసుకొచ్చి ఆయన అవమానపరచొద్దు ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాడు ఎప్పటికైనా మీరైనా తెలియని సమాజానికి నిజం చెప్పాలి అందుకే దేవుడు ఈ నిజాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాడు మీరు కూడా కేవలం విని సంతోషపడి వెళ్ళిపోతారా పసిపిల్లలు చూశారు కదా ఎలాంటి పాఠాలు చెబుతున్నారు నిజంగా బైబిల్ అనగానే ఎలా చదివితే అర్థమవుతుంది పాప చెబుతుంటే బైబిల్ అంటే ఎంత గొప్ప మీరు ఆలోచించండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జయశాలి పీడి సుందరరావు గారు అండి క్రైస్తవులందరినీ ప్రేమించి ప్రతి క్రైస్తవుని ఇలాగే గొప్ప గొప్పవాళ్ళను చేయాలనే పట్టుదలతో ఇరవై ఐదేళ్ల పాటు బైబిల్ను పరిశోధించండి ప్రతి క్రైస్తవ సంఘానికి నిజమైన స్నేహితుడైన బైబుల్ నేర్పించాలని మా ఉద్దేశం అందుకే బైబిల్ నేర్పించడానికి కళాశాలలు రీసెర్చ్ సెంటర్లు స్థాపించాం మీ సంఘాలకు మీరు వెళ్ళండి సంఘ ఆరాధనల్లో పాల్గొనండి కానీ బైబిల్ బాగా నేర్చుకోవడానికి రీసెర్చ్ సెంటర్లకు మీ సంఘాలు లేని సమయంలో ఏర్పాటు చేసాం వచ్చి నేర్చుకోండి బైబిల్ నేర్చుకోండి ఈ ప్రపంచానికి నిజ దేవుణ్ణి చాటండి మూర్ఖత్వంతో మనుషులని దేవుళ్ళుగా కొలుస్తున్న ఈ అమాయకులను మార్చండి ప్రార్థన